హాయ్ ఎవరీవన్. రీసెంట్ గా చాలా మంది కాల్ చేస్తున్నారండి, అంటే ఆన్లైన్ డ్యాన్స్ క్లాసెస్ ఉంటే చెప్పమని చెప్పి. అంటే వాళ్ళందరూ ఇంట్లో ఉంటున్నారంట, జిమ్ లేవు, ఫిట్నెస్ సెంటర్ లేవు అని చెప్పి. రీసెంట్ గా మా స్టూడెంట్స్ ఆన్లైన్ డ్యాన్స్ క్లాసెస్ స్టార్ట్ చేశారండి. మీకు ఎవరైనా ఆన్లైన్ డ్యాన్స్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద మా స్టూడెంట్స్ నెంబర్ ఇస్తున్నాను, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్. నమస్కారం అండి. ఇప్పుడే ప్లాస్మా ఇచ్చానండి. యాక్చువల్గా నాకు 1 మంత్ బ్యాక్ పాజిటివ్ వచ్చిందండి, కరోనా పాజిటివ్ వచ్చింది. కిమ్స్లో ట్రీట్మెంట్ చేసుకుందాం. పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ యాంటీబాడీస్ వస్తే కొన్ని రోజుల తర్వాత ప్లాస్మా ఇవ్వచ్చు. వాళ్ళ వల్ల ఒక ఇద్దరు ప్రాణాలు బతుకుతాయి అని చెప్పారు. దానివల్ల నా వంతు సాయంగా నేను యాంటీబాడీస్ టెస్ట్ చేయించుకున్నానండి, ఇవ్వచ్చు అన్నారు. అయితే నేను వచ్చి ఈరోజు ప్లాస్మా ఇచ్చానండి, 400 ml. చాలా హ్యాపీగా ఉంది. అంటే నా వల్ల ఒక ఇద్దరికి ఇచ్చానని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండి. మీరు కూడా ఎవరైనా కరోనా వచ్చిన వాళ్ళు ఉంటే, కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఉంటే, వాళ్ళకి తగ్గిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాంటీబాడీస్ చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకుని ఓకే అంటే మీకు ఇవ్వాలనిపిస్తే ఇస్తే ఒక ఇద్దరు ప్రాణాలు నిలబెట్టినట్టు ఉంటుందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇచ్చినందుకు. అంటే మన వల్ల ఒక ఇద్దరికి ప్లాస్మా వెళ్ళింది, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారని. చిరంజీవి బ్లడ్ బ్యాంక్లోనే నేను యాంటీబాడీస్ చెక్ చేయించుకున్నాను, అంతా బాగుందన్నారు. ఇప్పుడు వేరే హాస్పిటల్లో నీడ్ అని చెప్పి నాకు కాల్ చేశారు, నేను వచ్చి ప్లాస్మా ఇచ్చానండి. అలాగే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ప్లాస్మా ఇవ్వండి. ఇవ్వటం వల్ల ఒక 2 ప్రాణాలు నిలబెట్టినట్టు ఉంటుంది, అది చాలా మంచి పని. మన అంటే మనం ఇవ్వటం వల్ల ఒక ఇద్దరు బతుకున్నారంటే హ్యాపీ కదండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవరీవన్. రీసెంట్గా చాలా మంది కాల్ చేస్తున్నారండి, అంటే ఆన్లైన్ డ్యాన్స్ క్లాసెస్ ఉంటే చెప్పమని చెప్పి. అంటే వాళ్ళందరూ ఇంట్లో ఉంటున్నారంట, జిమ్ లేవు, ఫిట్నెస్ సెంటర్ లేవని చెప్పి. రీసెంట్గా మా స్టూడెంట్స్ ఆన్లైన్ డ్యాన్స్ క్లాసెస్ స్టార్ట్ చేశారండి. మీకు ఎవరైనా ఆన్లైన్ డ్యాన్స్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద మా స్టూడెంట్స్ నెంబర్ ఇస్తున్నాను, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్.